నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షత్ రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు. రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. గొల్లల మామిడి నుంచి జానకి రాస్తున్నారు. ప్రపంచంలోని కథలన్నింటిలోకెల్లా గొప్ప కథ ఇది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక కథ చాలా గొప్పగా ఉంటుందని. ఏమిటా కథ? ఆంజనేయుడు ఉన్నాడు, లంకా నగరానికి ఎగరాలి, దోవ తెలియదు. పోనీ ఏమైనా మార్గం ఉందా? మార్గం లేదు. పోనీ సముద్రం మీద ఎగిరేటటువంటి సందర్భంలో ఏమేం జరుగుతుందో తెలుసా? తెలియదు. పోనీ ఎలాగో తంటాలు పడి సముద్రం దాటి వెళ్ళాడు అనుకుందాం. ఎవరిని వెతకాలో ఆవిడ ఈయన చూడాల. పోనీ ఈయన్ని ఆవిడ అంటే సీతమ్మ ఎప్పుడైనా చూసి గుర్తుపట్టగలదా? చూసిందా అంటే చూడలేదు. పోనీ లంకా నగరాన్ని ఈవిడే ఈయన ఎప్పుడైనా ఆవిడ ఎత్తుకుపోబడని కాలంలో చూశాడా? చూడలేదు. తెలియని చోటుకి గుర్తుపట్టలేని మనిషి, గుర్తు పట్టించుకోలేని మనిషి, మనిషి కానీ వానరం, పైగా క్షణంలో బుద్ధి చంచలంగా ఉండేటటువంటి లక్షణం కలిగిన ఒక వానరం, మార్గం ఏమాత్రము లేనటువంటి ప్రదేశానికి ఒంటరిగా ఎవరి సలహా సూచన లేకుండా అక్కడికి వెళ్ళి, పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంది పరిస్థితి, ఏదైనా నువ్వేం చేస్తావు, నువ్వు ఏదైనా సూచనిస్తావా, సలహా ఇస్తావా, మార్గదర్శకుడిగా ఉంటావా? ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి కొన్ని కోట్ల మంది వానరాలని, రాక్షసుల్ని చంపి ఒంటిగా వానరుడు తిరిగి రావడమే కాకుండా లంకా నగర అధినేత అయినటువంటి రావణాసురునితో ఇలా చెయ్యి అని రాముడు ఏం చెప్పకపోతే తనకి తానే చెప్పి కార్యాన్ని విజయం చేసుకుని తిరిగి వచ్చాడే ఆ సుందరకాండ కథ. అంత గొప్ప కథ ఏముంది ప్రపంచంలో అన్నారు. కొన్ని లక్షల మంది కొన్ని లక్షల భాషల్లో రాస్తున్నారు నవలల్లే. ఇంతటి గొప్ప నవలు ఎక్కడైనా ఉందా? ఇలాంటి కథ నేను రాయబోతున్నానంటే ఏమంటారు అందరూ? అదేంటరా, గుర్తుపట్టలేని వాడిని, గుర్తుపట్టించుకోలేనివాడు, పైగా కోతి కనుక్కోవడం అమేం చదవం అంటారు. కానీ శ్రీమద్ రామాయణ కథ ఎంతకాలంగా చదువుతున్నారు, ఎంతకాలంగా చదవబోతారు, ఎంతకాలం అలా ఉంటుంది? యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణీ కథా లోకేషు ప్రచరిష్యతి. పర్వతాలు నిలిచినంతకాలం, సముద్రాలు అలా ఉన్నంతకాలం ఈ కథ ఉండి తీరుతుందన్నారు. అలా జరుగుతుంది అంచేత అంత గొప్ప కథ సుందరకాండ కథ. ఇంతకు మించినటువంటి నవల కానీ, రచన కానీ, ఇతివృత్తం కానీ, కథ కానీ, రచయిత కానీ లేడంతే. గట్టి మాట అది. మరి ఉత్తరం చూద్దామండి. రామారావు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మనకు ఎన్నో వ్రతాలు ఉండగా శుభకార్యాలన్నింటిలో సత్యనారాయణ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఉన్నాయి. ఏడు లోకాలు ఇక్కడి నుంచి పైన, క్రిందనే మరో ఏడు లోకాలు. అన్ని లోకాలకి పైనుండేటటువంటి లోకం సత్యలోకం. ప్రతి లోకానికి ఒక్కొక్క నారాయణుడు ఉంటే సత్య లోకానికి అధిపతి అయినటువంటి నారాయణుడు సత్య నారాయణుడు. ఆ సత్యనారాయణుడిని మనం ఇక్కడ పిలుస్తాం. ప్రతి శుభకార్యం అయిపోయిన తరువాత ఆయన వస్తున్నాడని తెలిసి అష్టదిక్పాలకులు వస్తారు. తూర్పుని పరిపాలించే ఇంద్రుడు,
ఆగ్నేయానికి అధిపతి అయిన అగ్ని, దక్షిణానికి అధిపతి అయిన యముడు, దక్షిణ పశ్చిమాలకి నడుముండే నైరుతి దిక్కుకి అధిపతి అయిన నిరుతి, పశ్చిమ ఉత్తరాలకి నడుముండే వాయవ్య దిక్కుకి అధిపతి అయిన వాయుదేవుడు, ఉత్తర దిక్కుకి అధిపతి అయిన కుబేరుడు, ఉత్తరానికి తూర్పుకి నడుముండే ఈశాన్య దిక్కుకి అధిపతి అయిన ఈశానుడు, ఇంతమంది భార్యలతో వస్తారు. ఇన్న శశి కుజ రాహు జీవ మందజ్ఞ కేతు భృగజ ఇతి నవానాం కృత్తికాదిక్రమేణ. ఇన సూర్యుడు వస్తాడు అధిదేవత ప్రత్యధిదేవతతో, శశి చంద్రుడు వస్తాడు అధిదేవత ప్రత్యధిదేవతతో, కుజుడు వస్తాడు అటు ఇటు ఇందాక అనుకున్నట్టుగానే అధిదేవత ప్రత్యధిదేవతతో, రాహువు జీవ అంటే గురుడు, మంద అంటే శని, జ్ఞ అంటే బుధుడు, కేతు అంటే కేతుగ్రహం, భృగు జ శుక్రుడు, భృగ మహర్షి యొక్క పుత్రుడు భార్గవుడు శుక్రాచార్యుడు, ఈ నలుగురు కూడా గ్రహ రూపంలో స్వయంగా అక్కడికి విచ్చేస్తారు తమ తమ వాహనాలతో అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా సత్యనారాయణ వ్రతంలో మాత్రమే. వీళ్ళు కాక పంచ లోకపాలకులు వస్తారు ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఆదిత్యుడే సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణు అంటే శ్రీహరి, గణనాథుడు అంటే వినాయకుడు, మహేశ్వరుడు మనకి తెలుసు. ఈ ఐదుగురు వస్తారు. ఇంతమందిని ఒకే ఒక చోట ఆహ్వానించి పూజించగలిగిన అదృష్టం మరి ఏ విధమైన వ్రతంలోనూ మనకు కనిపించదు. వీళ్ళతో పాటు ఋషీణాం సప్త మహర్షులు వస్తారు. కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రో అత గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ. కశ్యపుడు, అత్రి భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, వీళ్ళందరితో పాటు అగస్త్యశ్చ అష్టమో అభవత్. అగస్త్యుడు కూడా వస్తాడు. యనమండుగురు, చిత్రం ఏంటంటే మనం ఇప్పుడు సత్యనారాయణ వ్రతాన్ని ఐదు కథలే చదువుకుంటున్నాం, అసలు ఇది తొమ్మిది అధ్యాయాల కథ. తొమ్మిది అధ్యాయాల కథ. ఆ తొమ్మిది అధ్యాయాలు ఈ ఐదు తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కానీ చదివితే ఇదిగో ఈ సప్తమహర్షులు కూడా అందులో కనిపిస్తారు. ఇంతటి గొప్ప కథ. ఈ కథలో విశేషానికి కానీ పడితే ఆ మొత్తం అంతా ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం దానికే అయిపోతుంది. కాబట్టి ఇంతమందిని ఏకకాలంలో ఆహ్వానించి ఈ కొత్తగా ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, లేదా ఇప్పుడే గృహ ప్రవేశాన్ని చేసినటువంటి ఆ యజమానులకి యజమానుడానికి, అలాగే ఇప్పుడే ఈ శుభకార్యాన్ని నిర్వర్తించుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వీళ్ళందరికీ శుభం కలగాలి అని అందరినీ మొత్తం దేవతా గణం ఎవరైతే ఉన్నారో అందరినీ ఆహ్వానించుకునేటటువంటి ఒకే ఒక వ్రతం సత్యనారాయణ వ్రతం. అందుకోసమని ఆ వ్రతాన్ని మాత్రమే చేస్తారు. ఒకసారి తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్లో అన్నవరంలో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని కానీ పరిశీలించి చూస్తే సత్యనారాయణుడు, పక్కనే ఆ సత్యవతీదేవి, ఇటుపక్క శంకరుడు కనిపిస్తాడు. శివ కేశవ భేదం ఏమాత్రము లేదనే యథార్థాన్ని మరోమారు దృఢం చేసి కనిపించేటటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం. పైగా ఆయన చేతికి వరదాన నిమిత్తం, చేతికి కంకణం ఉంటుంది. నువ్వు అడుగు, నేను ఇస్తానని కంకణాన్ని కట్టుకున్నాను అని చెప్తాడు. ఆయన కంకణాన్ని కట్టుకుని కనిపిస్తాడు. ఆ దగ్గరికి కానీ వెళ్ళి చూస్తే ఆయనకి మీసాలు కనిపిస్తాయి. నేను క్షత్రియుడిని, రాజలక్షణాలు కలిగిన వాడిని అని తెలియచేస్తూ, ఇంకా అనేక రహస్యాలు అక్కడ ఉన్నాయనుకోండి. విషయం ఇది. కాబట్టి అంతటి శక్తివంతుడైన సత్యనారాయణుని యొక్క వ్రతాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. మొత్తం దేవతలు అందరూ దిగొస్తారు. కాబట్టి మనం మనకున్నటువంటి వాంఛితం కోరికని చెప్తే ఆ శాఖకి అధిపతి అయినటువంటి వాడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఇదేదో అడుగుతుంది చూడు, నువ్వు చూడు అంటాడు ఆయన. వాడు ఏదో బాధపడుతున్నాడు చూడు అని ఆ శాఖకి సంబంధించిన దైవాన్ని చెప్తాడు. ఏ దైవం, ఏ ఋషి, ఏ లోకపాలకుడు, ఏ గ్రహం
అక్కడ మన ఇబ్బంది పెడుతుందో అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అందరికీ అధినేత అయిన సత్యనారాయణ అక్కడ ఉన్నాడు కాబట్టి మంచి సరి అయినటువంటి కోరుకోగలిగిన సమయం కోరుకోవలసినటువంటి సందర్భం అదే అందుకని సత్యనారాయణ ఆచరిస్తాం. మరి ఉత్తరం చూద్దామండి. కోమలి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. లక్ష పసుపు కొమ్ముల నోమును ఎలా చేసుకోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ నోముని మనం చెప్పినా అంటే ప్రాచీనులు వివరించిన దాంట్లో ఆధ్యాత్మిక విశేషంతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. లక్ష పసుపు కొమ్ములు అంటే ఏమాత్రం నడుము విరగనటువంటి లక్ష పసు కొమ్ములని తెస్తారు. చిత్రం ఏంటంటే ఆ లక్షలో ఏవో 10,000, 8,000 పోతాయనే అభిప్రాయంతో నడుము విరిగిపోతాయనే అభిప్రాయంతో మరో 10,000 అదనంగా తెస్తారు. తెచ్చినటువంటి లక్ష పసుపు కొమ్ముల్ని విష్ణు సహస్రనామమో లలితా సహస్రనామమో చదువుతూ 40-50 మంది గృహిణులు అలా 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 తీస్తూ మొత్తం లక్ష పసుపు కొమ్ముల్ని స్వచ్ఛమైనటువంటి తెల్లనైన వస్త్రం మీద ఓ రాశిగా పోస్తారు. ఎంత ముచ్చటగా ఉంటుందో చూడడానికి. ఆ పసుపు కొమ్ముల చుట్టూరా వెండి తీగని సన్ననైన తీగని 3 చుట్లతో అలా చుట్టి పెడతారు. దానికి బంగారపు కాడని అలా ఏర్పాటు చేస్తారు. ఆ రాశి మీద చక్కనైనటువంటి కలశాన్ని పెట్టి ఆ కలశం మీద స్వచ్ఛమైన వస్త్రాన్ని ఏర్పాటు చేసి త్రికోణాంతర దీపిక అమ్మవారి త్రికోణం మధ్యలో అలా వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వస్త్రం మీద త్రికోణాన్ని వేసి ఆ మధ్యలో బొట్టు పెడతారు. ఈ లక్ష పసుపు కొమ్ముల మీద ఉండేటటువంటి కలశం నుంచి అలా ఒకసారి చూస్తే దీనికంటే కొద్ది ఎత్తులో అమ్మవారు లలితా పరమేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరి అని కనిపిస్తూ ఉంటుంది. ఆవిడికి అమోఘమైనటువంటి అలంకారాలు ఇష్టం కాబట్టి చక్కనైనటువంటి పుష్పాలతో మంచి అలంకారాన్ని చేస్తారు. ఈ కలశం ఏదైతే ఉందో ఆ కలశానికి ఉమామహేశ్వర పూజని చేస్తారు. ప్రారంభంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఆ తరువాత మండపం అంటే అష్టదిక్పాలక ఆహ్వాన, నవగ్రహాల ఆహ్వానము చేసి ఆ మీదట ఉమామహేశ్వర పూజను చేసి అమ్మా లక్ష పసుపు కుమ్ముల్ని నేను పసుపుతో కుంకుమతో ఒక నాణ్యంతో నాకు యథాశక్తిగా ఉన్నటువంటి వస్త్రంతో ప్రతి 35కి ఇలా వాయనాన్ని ఇచ్చుకుంటాను అని అంటూ తాంబూలపూర్వకంగా దానం చేస్తారు. లక్ష పసుపు కొమ్మల్ని ఇలా వాయనంగా తీసుకునేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి? స్త్రీలకి ముఖం నిండుగా కొంతమందికి రోమాలు వస్తూ ఉంటాయి. ఆ రోమాలు రాకుండా ఉండాలి అంటే వీధుల్లో అంగడుల్లో దొరికేటటువంటి కుంకుమ పసుపు సరైనవి కావు. అనుమానం ఏమాత్రం లేదు. అది నిలబడడం కోసం అంటే పొట్లిపోకుండా ఉండడం కోసం రసాయన ద్రవ్యాన్ని కలుపుతారు దాంట్లో. పసుపు కొమ్ముల్ని కానీ స్త్రీ మర ఆడించుకుని పెట్టుకున్నట్టయితే వంటలో వేసుకోవచ్చు కడుపులో ఉండే దోషాలు పోగొట్టడానికి. దాన్ని తడిపి దూదూగ్గా ముఖానికి రాసుకుంటే ముఖం మీద వెండ్రుకలు, మీసాలు, గడ్డాలు ఇట్లాంటివి ఇవి వచ్చే అవకాశం ఉండదు. పాదాలకు కానీ స్వచ్ఛంగా అలా పసుపుని రాసుకున్నట్టయితే మృత కణాలు ఏవైతే ఉన్నాయో అవి రావు. కాళ్ళ పగుళ్ళు అస్సలు రావు. అవేవో ఇవేవో రాసుకుంటారే అవి అవసరం ఉండదు. ఈ పసుపుని శరీరానికి కానీ స్నానానికి ముందు కొద్దిగా రాసుకుని 1-5 నిమిషాలు కానీ ఉండగలిగితే శరీరం మీద ఉండేటటువంటి చర్మ వ్యాధికి సంబంధించిన ఆ బాధలు రావు. పసుపు అనేది అంత గొప్పదని తెలియచేస్తూ మనవాళ్ళు హరిద్రాన్నైకరసిక పసుపుతో కూడినటువంటి పులిహార చాలా గొప్పది అని తెలియజేస్తుంది లలితా సహస్రనామాల్లో మనకు నామం. ఇక్కడ ఈ పసుపుని నోటిలోని కంటే ఆహార పదార్థంగా, శరీరానికి ఏ విధమైనటువంటి చర్మరోగము రాకుండా ఉండే పదార్థంగా, పాదాలకి వ్యక్తికి సంబంధించిన పీనసం అంటే పడిశం మొదలైనవి రాకుండా ఉండేలాగా, ముఖం మీద రోమాలు రాకుండా ఉండేలాగా ఇన్ని విధాలుగా ఉపయోగించేటటువంటి పసుపు ఇంత అవసరం అమ్మాయి అని చెప్తూ ప్రతి స్త్రీకి పంచేలా చేశారు ప్రాచీనులు పసుపు కొమ్ముల్ని లక్ష పసుపు కొమ్ముల వ్రతంగా ఏర్పాటు చేసి.
పసుపు కొమ్ము ఒక్కొక్క దాంట్లో లక్ష్మీ నారాయణులు ఉంటారని మనకి శాస్త్రం తెలియచేసే మాట. అమ్మవారు అలా కనిపిస్తుంటే సుమేరు శృంగ మధ్యస్థ పెద్దగా వేసిన పసుపు కొమ్ము ఒక్కసారి అలా ఆ లక్ష పసుపు కొమ్ముల రాశిని ఒక్కసారి ఆలోచించుకుని చుట్టూరా మూడు అలా చుట్లు తిప్పినటువంటి వెండి తీగిని దానికి చుట్టిన బంగారపు తీగిని ఆలోచించండి. ఆ పైన కలశం పెడితే సుమేరు పర్వతం ఇదిలాగా పైన కొమ్ములాగా అక్కడ ఆ మధ్యలో అమ్మవారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. అందుకని గమనించుకోగలరే ఆ వ్రతం ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు ఆరోగ్యపరంగా ఈ వంకన ఓ 500 మంది ముత్తైదువులు కలిసి మంచి చెడు అనుకునేందుకు వీలుగా ఇలా చేసుకోవాలనే అభిప్రాయానికి స్ఫోరకంగా పనిచేస్తుంది అంత గొప్ప వ్రతం లక్ష పసుపు కొమ్ముల వ్రతం. మరి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి సంతోష్ రాస్తున్నారు. ప్రతి నోము వ్రతంలో దుఃఖిస్తున్న స్త్రీని పార్వతీ పరమేశ్వరులే ఓదారుస్తున్నట్టు కనిపిస్తారు ఎందుకు? ఏ వ్రత కథ చదువుతున్నా సరే ఒక ఆమె దుఃఖిస్తూ చింపిరి జుట్టుతో విలపిస్తూ అయ్యో అని ఏడుస్తూ ఉంది. పార్వతీ పరమేశ్వరులు అలా నందివాహనం మీద ఫేరిస్తూ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావని, ఇక పార్వతీ పరమేశ్వరుడికి పనేం లేదా వీళ్ళిద్దరు తిరుగుతూ ఉండడమేనా, ఏడుస్తూ ఉన్న వాళ్ళందరినీ పలకరించడమేనా అని వేళాకోళం ఆడతారు మామూలుగా సరదాకి. చిత్రం ఏంటంటే ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖించేటప్పుడు ఎక్కువ దుఃఖించేది ఎవరంటే తల్లి తండ్రి మాత్రమే. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులే దుఃఖిస్తారు అంటే తల్లిదండ్రులు, ప్రపంచానికి తల్లిదండ్రులు వాడు, జగత పితరౌ. అందుకని ఏ స్త్రీ దుఃఖిస్తోంది, దుఃఖించడానికి కారణం ఏమై ఉంటుంది, ఆ దుఃఖించేటటువంటి దాంట్లో న్యాయం ఎంతుంది అన్యాయం ఎంతుందని ఆలోచిస్తారు వాళ్ళు. చాలామంది ఏడిచేవాళ్ళు మనకు కనిపిస్తారు, ఆ ఏడిచేటటువంటి తనంలో న్యాయం ఉండాలి కదా. మా అత్తగారికి ఆరోగ్యం సరిలేదు సుఖంగా ఈ అని అనుకుంటే అది న్యాయమైనటువంటి కోరిక కాదు, న్యాయమైన ఏడుపు కాదు. ఆమె ఆరోగ్యం బాగుపడాలి అని కానీ కోడలు దుఃఖిస్తూ ఉంటే అది నిజం, కానీ ఈ దెబ్బతో ఇక మళ్ళీ ఆవిడ కనిపించకుండా ఉంటే బాగుండు అనుకునేటటువంటి ఆ దుఃఖం సరికాదు కదా. చేత దుఃఖంలో దుఃఖ విధానం ఏ స్థాయిలో ఉందని పరమేశ్వరుడు పార్వతి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఎక్కడ ఎవరు దుఃఖిస్తూ ఉన్నా వెళుతూ ఉంటారు. ఇది ఒక అర్థం. రెండు, దుఃఖిస్తున్న స్త్రీ ఏం చెయ్యాలి? పార్వతీ పరమేశ్వరుని ఆరాధించాలి. నమ్మితి నా మనమున్న సనాతనులైన ఉమామహేశ్వరన్. రుక్మిణీది తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవించింది. కారణం శిశుపాలుడు అనేటటువంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చి ఆ రుక్మిణి వాడు కట్టేస్తాడో, తనకి కృష్ణుడితో ఉండే ఆ వివాహ విధానం ఎక్కడ చెడిపోతుందో అని భయపడిపోతూ ఆ ఏడిచే సందర్భంలో నమ్మితి నా మనమున్న సనాతనులైన ఉమామహేశ్వరన్. నిన్నే నమ్మానమ్మా, నిన్నమ్మిన వారికి ఎన్నడును నాశము లేదు కదమ్మ. ఈశ్వరీ, ఈశ్వరి అంటే ఈశ్వర అంటే సమర్థుడు అని అర్థం. ఈశ్వరి అంటే సమర్థురాలు అని అర్థం. ఈశ్వరి అంటే సమర్థత కోసం ఈవిడ ఈశ్వరుని ఆరాధించి ఆమయ్యా ఆవిడ ఏదో దుఃఖిస్తోంది నువ్వు చూడు అని ఆయన్ని సిఫార్సు చేయవలసిందిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి, తనకి తాను ఆ సమస్యని పరిష్కరించగలిగిన సమర్థత ఉన్నది తప్ప తన భర్తతో చెప్పి ఆ భర్త ద్వారా ఈ సమస్యని పరిష్కరించేటటువంటి విధానం కలిగింది మాత్రం కాదు. అంచేత ఈశ్వరి నువ్వు నువ్వు సమర్థురాలు, చెయ్యి నాకు ఈ కష్టం తొలగించేలా అని ప్రార్థించింది. కాబట్టి నిజమైన కష్టం స్త్రీకి వస్తే ప్రార్థించవలసింది పార్వతీ పరమేశ్వరుని మాత్రమే. అందుకే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థించడానికి కంటే ఎవరికి కష్టం వచ్చిందో అని వాళ్ళు వెతుకుతూ ఉంటారంటే భగవంతుడు గొప్పవాడా భక్తురాలు గొప్పదా అని ఆలోచిస్తే భక్తురాలకి మించి భగవంతుడు గొప్పవాడు. అందుకే అన్ని చోట్ల వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఏమిటమ్మాయి నీకేం కష్టం కలిగింది అని అడుగుతారు. అందుకోసం వ్రతాలని నోములని కానీ చేసుకుంటూ ఉంటే సహజ కాతరాహి స్త్రీ మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉండేటటువంటి స్త్రీ జాతికి నాకు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనేటటువంటి ధైర్యం ఉందనే ఆ గట్టితనం వాళ్ళలో వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అందుకనే ఇంటి నుంచి
వధువు మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కూతురుందే ఆ అమ్మాయి వస్తూ ఇంట్లో నుంచి అమ్మ దగ్గర నుంచి గౌరీ బొమ్మని ప్రత్యేకంగా ఒకటి తెచ్చుకుంటుంది. అమ్మాయి నేను ఇదిగో ఈ రాత్రిలో ఉన్నట్టుగా గుర్తుంచుకో, ఇది గౌరీ, నీకు నేను అందిస్తున్నాను, నీకు ఏదైనా కష్టం వస్తే ఇక్కడ చెప్పావా అంటే ఇది నేరుగా అక్కడికి వినిపించి ఆవిడ చెవిలోకి వినిపిస్తుంది, నీకు ఆ కష్టం తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు నిత్యం కానీ గౌరీ పూజనే చేస్తూ ఉంటే అసలు నీకు ఏ కష్టము రాకుండా ఆవిడ ముందుకు ముందే జాగ్రత్త చేస్తూ ఉంటుంది అని తల్లి చెప్పి ఓ కన్నీరు కార్చి అది పిల్లకిస్తే పిల్లకు చిన్న కన్నీటిని దానికి జత చేసి స్వయంగా అత్తింటికి తెచ్చుకుని నిరంతరం పూజ చేస్తూ ఉంటుంది. ఎంత గొప్పది ఆ సంప్రదాయం గమనించి చూడండి. మనకేదైనా కష్టం వస్తే పక్కింటి ఆవిడికి, వెనకింటి ఆవిడికి, ఎదురింటి ఆవిడికి, ఇంకెవరికో చెప్తే వాళ్ళ సొంత పైచ్యం కొంత దానికి జోడించి ఊరంతా భజన చేసి అందరికీ చెప్పడమే తప్ప చేయగలిగిందంటూ ఉండదు. చెప్పుకోవలసింది నేరుగా హృదయం ద్వారా పార్వతికి పరమేశ్వరుడికి మాత్రమే. కారణం జగత పితరౌ వందే, నిజమైన తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి అందుకు ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చర్చించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సుట్టిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakti.hyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.